ఏపీలో గంజాయి అక్రమ రవాణా వినియోగం అడ్డు అదుపు లేకుండా సాగుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత నక్క ఆనందబాబు ఆరోపించడం, గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు నిన్న రాత్రి గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్క ఆనందబాబు వాంగ్మూలానని పోలీసులు నేడు నమోదు చేసుకున్నారు.